మొత్తానికి మళ్ళా పోలీసుల కలపెట్టే గలగల నేను మన ఏమన్నా కెమెరాలు వాటి ఇట్లా కొట్టాలా అట్లా కుట్టాలే ఫ్రెండ్లీ పోలీస్ అది అని చెప్పారు ఇప్పుడు మళ్ళా వసూలు రాజాలు అయ్యారుగా చిన్నగా జేవులు నింపుకుంటే అందుకు ఏడా పడతాడా అద్దులేదు లేదనుకో రాధ్రి అద్దులేదు పద్దులేదు లేదు ఇష్టం వచ్చినట్టు గుద్దుకోరు ఏం కాదు వసూలు చేయరు అంతే అరే అరే ఏదో తప్పి తారి మేము హెల్మెట్ పెట్టుకోకుంటాను లైసెన్స్ తీసుకోకుండా ఇంత సుఖవాట్ వేసుకొని వస్తేనో సోయ లేకుంటున్నారు ఎందుకు అట్లా అని చెప్పి ఇంత నూరు రూపాయలు వసూలు చేసి మమ్మల్ని సోయ హచ్చట చేస్తారని అనుకుంటే ఇప్పుడు మా పాలిట దయ్యాలై కూర్చున్నారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ డిపార్ట్మెంటు అని అంటున్నారు పబ్లిక్ మొత్తం మీద ఘోరంగా కలెక్షన్లు చేస్తున్నారట ఓ బారి చెప్తా రి ఇక ఈ ఏడు చెలలు మొత్తము ఈ రెండేళ్లలో మూడు వందల అరవై ఆరు కోట్లు అయినాయట ఇక మొత్తము కరోనా టైంలో ఉన్నప్పుడేమో రెండు వందల ఎనిమిది కోట్లు కోట్లయినాయట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల రూపాయలు ఏమో పదహారు వందల ఐదు కోట్లు అయినాయట చూడు రి ఇక హెల్మెట్ లేకుండా ఎటువంటి పోదాం పోదామనుకుంటే అచ్చేటోళ్ళ కేసులు తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల చలాన్లు మొత్తం ఫైల్ అయినాయట కలెక్షన్లు కూడా వసూలు అయినాయట కానీ కూడా మీకు అధికారం చేతిలో పెట్టినామని చెప్పి ఇట్లా కోట్ల కోట్ల రూపాయలు మంది దగ్గర వేల వేల రూపాయలు జమ చేసుకుంటూ కుప్పల మీద కుప్పలు జమ చేస్తే మేము ఎటు పోవాలి సారు అని బాగా బాధపడుతున్నారు ఇవే పైసలు గడబెట్టి ఒక్కొక్కళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకు హెల్మెట్లు ఇప్పించుకుంటూ పోతే ఎంత మంచిగా బాగుపడుతుంది మన తెలంగాణ అని అంటున్నారు రోడ్డు మీద వస్తున్నామంటే తెల్లబట్టలు వేసుకొని ట్రాఫిక్ పోలీస్ కనబడితే పానం దస్తుమంటున్నది అంటున్నది ఇంకరని చూసినట్టే అవుతున్నది అని కూడా అనుకొస్తున్నారు కానీ కొంచెం ఉన్నాయి ఆ చెలాలను మరి ఒక్కొక్కటి వేల వేల రూపాయల చెలాలే ఉన్నాయి ఎట్లా కడతారో ఏమప్పు పబ్లిక్ సాగుకు పోతున్నా ఇవారు ఏదైనా లగ్గం పోతున్నా ఇవారు మా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు అంటే కూడా ఇవ్వరు మొత్తం మీద పైసలు కట్టే జాగ మీదికేం జరుగు అని అనుకుంటూ వస్తారు అరే అరే మా పాలిట మొత్తం దయ్యాలై కూర్చున్నారు అని బాగా బాధపడుతున్నారు అట పబ్లిక్